హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నార్త్ ముచ్చట్లు తెలుగులో అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనే సంగతి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజు మన వీడియో వచ్చేసి గుజరాత్లో మేముండే రెంట్ హౌస్ కిచెన్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను ఈ చిన్న కిచెన్ని నేను ఏ విధంగా సర్దుకుంటాను అనేది చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో ఆల్రెడీ ఈ వీడియో చూసే కన్నా ముందు నేను ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి ఆ వీడియో చూసిన తర్వాత దానికి దీనికి కంపేర్ చేసి చెప్పండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి కిచెన్ టూర్ వీడియో అది మేము వేరే ఇంట్లో ఉండేవాళ్ళము ఈ ఇంటికి వచ్చి వన్ ఇయర్ అయింది అక్కడ నేను ఏంటంటే నాకు నచ్చిన విధంగా నాకు అనుగుణంగా అన్నీ నేను రెడీ చేయించుకున్నాను అన్నీ వైట్ అండ్ బ్లాక్ థీమ్తో ఫ్రిడ్జ్ అని ఓవెన్ అని ఇంకా ఇవన్నీ కెట్టలు అని అన్నీ కూడా నేను దానికి మ్యాచింగ్గా వైట్ అండ్ బ్లాక్ థీమ్ పెట్టుకొని స్టవ్ ఇవన్నీ మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట ఆ కిచెన్ టూర్ మన ఛానల్లో ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అక్కడైతే నేను చాలా కంఫర్ట్గా ఉండేదాన్ని చాలా పెద్ద కిచెన్ డైనింగ్ కూడా అందులోనే ఉంటుందన్నమాట డైనింగ్ టేబుల్ కూడా నేను మ్యాచింగ్ థీమ్తోనే బ్లాక్ కలర్ చేయించుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఇల్లు వదిలేసి ఇక్కడకి రావాల్సి వచ్చిందనమాట ఇక్కడ మేము రెంట్కుంటున్నాము నేను ఈ ఇంట్లో ఎందుకు తీసుకున్నాను అంటే దీనికన్నా మంచి ఇల్లు కూడా దొరుకుతాయండి నేను ఇప్పుడు వరకు చెప్పాను కదా కిచెన్ టూర్ చూడమని చెప్పేసి దానికన్నా మంచి ఇల్లు కూడా ఉంటాయి కాకపోతే మన బడ్జెట్ చూసుకోవాలి మనకు అది అవసరమా లేదా అని కూడా చూసుకుంటూ ఇల్లు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనవసరంగా మనం ఎక్కువ ఎక్కువ రెంటలతో ఉంటే పిల్లలు ఉన్నారు ఫ్యూచర్ కోసం ఆలోచించాలి అందువల్ల నేనైతే ఈ ఇల్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఇల్లు సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇది మెయిన్ సిటీలో ఉంటుంది అటుపక్క నేను పిల్లలకి సేటింగ్ తీసుకెళ్తున్నాను డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తున్నాను వాళ్ళకి ఎటువంటి ట్యూషన్ కావాలన్నా సరే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆ డిస్టెన్స్లో ఒకపుల్ డిస్టెన్స్లో నెంబర్ ఆఫ్ ట్యూషన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి అంత సిటీలో ఉందన్నమాట ఇది దేనికి కూడా ఎటువంటి టెన్షన్ అవసరం లేదు సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా రిలయన్స్ మార్ట్ డి మార్ట్ ఇలా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే సెంటర్లో ఉంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఇక్కడ గుజరాత్లో ఇల్లు ఏంటంటే ఎక్కడ మనం చూసినా సరే ఉంటే ఫుల్లీ ఫర్నిచర్డ్ ఉంటుంది లేదంటే సెమీ ఫర్నిచర్డ్ ఉంటుంది లేదా వితౌట్ ఫర్నిచర్డ్ ఉంటుంది అనమాట సెమీ ఫర్నిచర్డ్ అంటే ఇలా కిచెన్లో కౌంటర్ టాప్ ఉంది చూసారు ఆ కింద జస్ట్ ఆ కౌంటర్ టాప్ని అలా క్లోజ్ చేస్తారు అదొకటి సెమీ ఫర్నిచర్ అనమాట ఫుల్లీ ఫర్నిచర్డ్ అంటే ఇంక బెడ్రూమ్స్ హాల్ కిచెన్ మొత్తం అంతా ఫుల్గా ఇస్తారనమాట నెక్స్ట్ ఏమీ ఫర్నిచర్ లేదా అంటే ఈ కింద కూడా ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఇది సెమీ ఫర్నిచర్డ్ హౌస్ అనమాట అందుకని చెప్పేసి మేము ఇది తీసుకున్నాము నేను ఈ కిచెన్ని ఎలా సర్దుకుంటానో చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను చూపించాను కదా ఏమాత్రం ఉందో ఆ ప్లేస్ అనేది ఇది వచ్చేసి షింక కింద అనమాట షింక కింద నేను ఇలా డిటర్జెంట్స్ లైజాల్ హార్పిక్ ఇవన్నీ బాత్రూమ్కి సంబంధించినవి సోప్లని అన్నీ కూడా ఇందులో అన్నమాట అన్నీ నేను ఇక్కడ టూ మంత్స్ త్రీ మంత్స్కి సరిపడేట్టు ఒకేసారి తెచ్చేస్తాను తక్కుతూ ఉంటే తీసుకుంటూ ఉంటాను ఇంకా ఇవన్నీ ఇక్కడ పెడతాను ఇవేంటంటే మామూలు రేషన్ సరుకులతో పెట్టినట్టయితే ఏమవుతుందంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట వీటికున్న ఒక ఘాటు స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ పెడతాను అనమాట ఈ వచ్చంగా ఈ కబోర్డ్లో పెడతాను నెక్స్ట్ ఆ పక్కనే ఇంకొక కబోర్డ్ ఉంటుంది స్టవ్ కింద జస్ట్ ఈ రెండు మాత్రమే ఉంటాయి ఈ కార్నర్లో ఈ కబోర్డ్లో ఏం పెడతానో చూపిస్తున్నాను ఇక్కడ ఒక కవర్ అయితే వేలాడి తీస్తాను ఎప్పుడూను అంటే పాలిథిన్స్ అన్నీ అందులో కలెక్ట్ చేస్తాననమాట గబుక్న తీసుకోవడం కోసం ఇంకా తర్వాత ఇక్కడ ఆయిల్ అని ఇలా డబ్బాలని రైస్ ఆ పక్కన వచ్చేసి గ్యాస్ సిలిండర్ అన్నీ ఇక్కడ పెడతాను ఇందులో మనం ఏది కదిపినా సరే కదిపితే కందిరేక టైప్ అనమాట పడిపోతూ ఉంటాయి నేను తప్ప ఇంకొకళ్ళెవరు తీసినా సరే వాళ్ళకి అలవాటు ఉండదు కదా మా పిల్లలు మా వారు తీసారంటే మొత్తం అన్నీ వేసేస్తారనమాట కింద అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే తిని యూజ్ చేసుకుంటూ ఉంటాను చూపించాను కదా ఆ పక్కన రెండు ఈ పక్కన ఇలా మూడు ఈ పెద్ద దాంట్లో నేను కిచెన్కి సంబంధించిన అన్నీ పెట్టుకుంటాను నేనేంటంటే పాత్రలు నా దగ్గర చాలా ఉన్నాయి కానీ ఇక్కడ స్పేస్ అనేది అంత లేదు కదా అందుకని నేను రెగ్యులర్గా యూ ఏవైతే యూజ్ చేస్తానో అవి మాత్రమే ఇక్కడ పెట్టుకున్నాను మిగతా అన్ని కాటన్ బాక్స్లో ప్యాక్ చేసేసి బెడ్రూమ్లో మాకు ఒక స్టోరేజ్ ఇచ్చారనమాట అందులో అయితే పెట్టేశాను ఎందుకంటే నా కిచెన్ చాలా చిన్నది అన్నీ పెడితే నాకు ఇంకా చాలా కంజెక్షడ్గా ఉంటుంది బాగోదనమాట అందుకని చెప్పేసి అన్నీ ఎక్కించేసాను నాకు రెగ్యులర్గా యూజ్ అయ్యి మాత్రమే ఇక్కడ పెడతాను అనమాట ఇక్కడ పెద్ద పెద్ద డబ్బాలు ఒక త్రీ కేజెస్ అలా ఉంటాయి కదా టూ కేజెస్ అలా పప్పులాటి తెచ్చుకుంటాం కదా అవన్నీ అక్కడ పెడతాను ఇక్కడ ఈ మూడు అనమాట ఈ మూడు చూడండి నవ్వు వస్తుంది మీకైతే మాత్రం ఖచ్చితంగా ఇది వచ్చేసి ఎస్ఆర్ గ్రూప్ మా కంపెనీ పేరు అనమాట మా సూపర్వైజరు మా కంపెనీ నేమ్తోనే మాకు ఇది గిఫ్ట్ చేశారు అదైతే దాచుకున్నాను తర్వాత ఇవన్నీ ఇలా రెగ్యులర్గా వాడే కాఫీ కప్స్ గ్లా గాజు గ్లాసులు కాఫీ కప్స్ పా చిన్న చిన్న బౌల్స్ ఇలా ఇందులో అయితే పెట్టుకుంటానన్నమాట ఇవి రెగ్యులర్గా మనం యూజ్ చేసేవి ఇంకా దీని కింద విషయానికి వస్తే చూసి అస్సలు నవ్వద్దు ఇక్కడ చూసారా నేను డబ్బాలు పెట్టుకున్నాను ఇక్కడైతే పాత్రలు పెట్టుకోవాలి కానీ నేను డబ్బాలు పెట్టుకున్నాను ఎందుకంటే నాకు ప్లేస్ అనేది లేదు కాకపోతే ఇవన్నీ రెగ్యులర్గా వాడేవి మనం ఇంకా మళ్ళీ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి కొంచెం గిన్నెలైతే ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి సెట్ చేసుకొని ఇలా చిన్నవన్నీ ఇందులో పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఉప్పు కారం పంచదార అక్కడ సాంబార్ పొడి అన్నీ చిన్న చిన్న కాయల్లో వేసుకున్నవి బ్లాక్ సాల్ట్ అని చా చాట్ మసాలా అని జీరా పౌడర్ అని ఇంకా అన్నీ కూడా ఇలా నాకు లక్కీ ఏంటంటే నా నాకు ఉన్న డబ్బాలన్నీ కూడా కరెక్ట్గా అలా సరిపోయాయి నేను ఇక్కడికి వచ్చాక ఒక్క డబ్బా అని కూడా కొనలేదు ఉన్న డబ్బాలు అవి సరిపోవడం కూడా నాకు లక్కీ అనమాట అవి కరెక్ట్గా సరిపోవడంతో అవన్నీ అందులో పెట్టేసాను అనమాట ఇంకా కింద ర్యాక్ కూడా అలాగే యూజ్ చేశాను అక్కడ కూడా నేను డబ్బాలే పెట్టుకున్నాను మామూలుగా ఇదైతే ప్లేట్లు స్టాండ్ మన తాళి స్టాండ్ నేను కాకపోతే నేను ఇలా డబ్బాలే పెట్టాను ఎందుకంటే నాకు ఈ డబ్బాలు అన్నీ కావాలి కదా రెగ్యులర్గా చూసుకోవడానికి తీసుకోవాలి కదా మాట మాటికి అందుకని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట చూశారు కదా ఇక్కడైతే చాలా నవ్వుతారు నవ్వకండి అసలు కాకపోతే ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం ఇది ఒక చిన్న ఐడియా అనమాట అంతే ఇంకా తర్వాత ఆ నెక్స్ట్ త్రీ అనమాట ఈ త్రీ పైన వచ్చేసి ఇంకా యూజువల్ నేను గరెట్లు చాక్లు ఇంక ఉంటాయి కదా మధ్య అదేంటది నిమ్మకాయ పిండికునేవని పక్కళ్ళని పట్టకారలని ఇంక ఇవన్నీ ఇందులో అయితే పెట్టేశాను అనమాట ఇంకా దాని కింద వచ్చేసి చిన్న చిన్న బౌల్స్ ప్లేట్లు కప్స్ గ్లాసెస్ అన్నీ ఇవి కూడా అంతే ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని నేను ఒక్కదాన్నే యూస్ చేస్తాను కాబట్టి మళ్ళీ నేనే యూస్ చేసుకో మళ్ళీ నేను పెట్టేస్తాను చేస్తే గీస్తే మా పాప చేస్తుంది అప్పుడప్పుడు తనైతే అప్పుడప్పుడు కిచెన్లోకి వచ్చి కొంచెం ఇలా సామాన్లు సర్దడం వాళ్ళకి తెలుసు మా పిల్లలిద్దరికీ కూడా ఎక్కడే వస్తూ ఉంటుందా అనేసి పాప అయితే నాకు ఇలాగ సామాలు కడిగేసిన తర్వాత తుడిచి ఇందులో పెట్టేస్తూ ఉంటుంది అనమాట తను సపోర్ట్ చేస్తుంది నాకు ఇంకా తను మాత్రం నీట్గా నా లాగే తను కూడా నీట్గా ఎక్కడ తీసినా అక్కడ పెడేస్తుంది కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు ఇలా చూసారు కదా ఒక దాంట్లో ఒకటి పెట్టేసి మొత్తం అంతా ఈ ర్యాక్లోనే అయిపించేసాను ఇంకా చిన్న వస్తువులన్నీ ఇంకా కింద వచ్చేసి మన కడాయి మీదకి లిడ్స్ ఉంటాయి కదా ఆ లిడ్స్ ఇంకా ఇగోండి ఈ తావాలు అప్పం ప్యాను ఇంకొచ్చేసి జల్లెడ డోక్లా ప్యాను జల్లెలకి వచ్చే ప్లేట్లు ఇంకా అవన్నీ అనమాట ఇవండి ఇలా ఇక్కడ వరకు ఈ కింద నుంచి ఇలా కౌంటర్ టాప్ చూపించాను కదా ఈ కౌంటర్ టాప్ మొత్తాన్ని ఇలా అయితే సర్దుకున్నాను అనమాట ఇంతేనండి ఈ కౌంటర్ టాప్ చాలా చిన్నది కదా ఆ కౌంటర్ టాప్ను అలా సర్దేసుకున్నాను ఇంకా కౌంటర్ టాప్ పైకి వచ్చేస్తే ఈ కిందన ఆయిల్ కెట్టెలు మిక్సీ ఇలా పెట్టుకుంటాను ఈ స్టాండ్స్ వచ్చేసి నాకు స్టవ్ మీద ఉంటే ఎందుకు నచ్చదు ఎందుకనే స్టవ్ పైన అయిపోగానే పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా వంట అయిపోయాక ఇలా స్టాండ్ పెట్టేసి ఇక్కడ పెట్టేసుకుంటాను తర్వాత ఇక్కడికి వచ్చినాకే ఈ ఇంట్లోకి వచ్చినాక నేను తీసుకున్న వస్తువులు ఏంటంటే ఇదే అనమాట తాలి స్టాండ్ తీసుకున్నాను ఒకటి ప్లేట్స్ అన్నీ చూసారు కదా కిందన అవి అవ్వకపో అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇక్కడ ఒక స్టాండ్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక డబ్బాలో బెల్లం ఉంటుంది చాకోస్ ఉంటుంది అదొక పచ్చడి స్పూన్ స్టాండ్ అంతే అండి తర్వాత ఇది కూడా ఇక్కడికి వచ్చాకే తీసుకున్నాను ఫ్రూట్స్కి ఆనియన్స్కి ఇక్కడ వెల్లుల్లి చేమదుంపలు బంగాళదుంపలు అలాంటి డ్రై ఐటమ్స్ పెట్టడానికి అనమాట బంగాళదుంపలు అయిపోయినాయి ఇంకా ఇలా కల అవి పెడతానమాట నాకు వెజిటేబుల్స్ రెగ్యులర్గా వస్తారు కాబట్టి రోజు తప్పించి రోజు ఏం కావాలతో అవి తీసుకుంటాను అందుకని చెప్పేసి అవి అక్కడ పెడుతుందనమాట తర్వాత ఇక్కడ ఒకటి చిన్నది ప్లగ్ లాంటివి పెట్టుకొని క్యాలెండర్ నాప్కిను అయితే పెట్టుకున్నాను క్యాలెండర్ అయితే కావాలి కదా మనకి పాల డబ్బులు వాటర్ డబ్బులు అవన్నీ లెక్కలు కట్టడానికి అక్కడ అది పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇటువైపు అయిపోయింది కదా ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏముందా అని చూపిస్తాను ఇలా హాల్లోని సెంటర్ అయితే మాకు ఇక్కడ కిచెన్ అనమాట హాల్ కూడా చాలా చిన్నది చూసారు కదా సోఫా వేసిన తర్వాత ఆ మాత్రం స్పేసే ఉంటుంది ఇక్కడ ఒక నేను ఒక కటెన్ అనేది ఏర్పాటు చేసుకున్నాను ఇంటికి ఎవరు వచ్చినా సరే కటెన్ వేసేసుకుంటే నేను కిచెన్లో నా పని అయితే తాఫీగా చేసేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లము లేకుండా అక్కడ వచ్చేసి ఒక వెట్ గ్రైండర్ పెట్టాను ఇక్కడ ఒక చిన్న బాక్స్లో ఏంటి సోంపు డ్రై ఫ్రూట్స్ కిస్మిసు అలా ఈ మూడు డబ్బాలు పెట్టాను ఇక్కడ వచ్చేసి నా ట్యాబ్లెట్స్ అనమాట ఈ మధ్య హెల్త్ కొంచెం సరిగా ఉండటం లేదు అందుకని చెప్పేసి ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను అవి కూడా ఇక్కడే పెట్టుకున్నాను ఎందుకంటే నేను మర్చిపోతూ ఉంటాను ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇంకా కిచెన్లో ఎక్కువగా ఏదో ఒకటి సర్దుతూ ఉంటాం కదా అందుకే ఈ బుట్లో పెట్టుకుంటాను అవి చూస్తా అయినా సరే గుర్తొస్తాయి ఒక చిన్న ఆశ కానీ అయినా సరే మర్చిపోతాను అది వేరే సంగతి అనమాట ఈ బాక్స్లో వచ్చేసి పిల్లలు ఈ లంచ్ బాక్సెస్ అన్నీ కడిగిన తర్వాత అందులో పెట్టేసుకుంటాను మార్నింగ్ నాకు ఎటువంటి ప్రాబ్లము హడావడి లేకుండా ఉండడం కోసం ఈ పెద్ద డబ్బాలో పిల్లల స్నాక్ కింద డబ్బాలో గోధుమ పిండి అనమాట అంతే ఆ పైదలా అలా అయిపోయింది ఇప్పుడు కింద చూపిస్తున్నాను కింద ఏం పెట్టుకున్నాను చూడండి కింద వచ్చేసి ఇలా పెట్టుకున్నాను ఆ డబ్బాలు ఏమీ నేను కొన్నవి కాదు ఆ పైన ఉన్నాయి కదా అవి ఏమీను పిల్లలకి డి చాక్లెట్ రోల్స్ కొంటాను అనమాట స్ట్రాబెరీ అండ్ చాక్లెట్ ఫ్లేవర్తో రెండు టూ ఫ్లేవర్స్తో రోల్స్ అమ్ముతారనమాట అవి పిల్లలకి చాలా ఇష్టము అవి తీసుకుంటూ ఉంటాను అవి తీసుకున్న తర్వాత డబ్బాలన్నీ ఈక్వల్గా ఉంటాయి కదా అందుకని చెప్పేసి అవన్నీ నేను యూజ్ చేసుకుంటాను ఇలా పప్పులకి ఇంకా ఇవి కూడా నేది కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాకే కొన్నాను ఇక్కడ స్టోరేజ్కి ఏమీ లేకపోవడంతో ఇదైతే తీసుకున్నాను అనమాట ఇది అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో పడింది నాకు ఆ కింద అలా పెట్టాను తర్వాత ఇవి వచ్చేసి అన్నీ డబ్బాల్లో నింపగా నాకు ఎంత అవసరమో అంతే డబ్బాల్లో వేసుకుంటూ ఉంటానన్నమాట తర్వాత అంతా ఇలా ప్యాకింగ్తోనే వదిలేస్తాను ఎందుకంటే ఇవి పెట్టడానికి బాగుంటాయి ఇంకా ఇవి వీటన్నిటికీ అన్ని డబ్బాలు తేవాలంటే నేను ఇలాంటి ఇంకొక రెండు తీసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఎంతవరకు అవసరమో అంతవరకు డబ్బాల్లో నింపి మిగతా ఇలాగే పెట్టేస్తాను ఇంకా చూడండి ఇలా రబ్బర్ పెట్టేస్తాను అనమాట ఇంకా నాకు అది అవసరం లేదు అనుకున్నవి అలా రబ్బర్ పెట్టేస్తాను మళ్ళీ కావలసినప్పుడు యూస్ చేస్తాను ఇంతే అండి ఇలాగా నేను రేసన్స్ అరకులు స్టోర్ చేయడానికి ఇదైతే యూజ్ చేస్తాను ఇంతేనండి నా కిచెన్ చూసారు కదా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ జస్ట్ అంతే ఒకటి మా పాప గిర్రన ఒక రౌండ్ తిరిగిందంటే మా కిచెన్ అయిపోతుంది అనమాట ఈ పక్కన వచ్చేసి ఒక బెడ్రూము మాది త్రీ బీహెచ్కే అనమాట ఈ బెడ్రూమ్ని మేము డ్రెస్సింగ్ రూమ్ కింద వాడతాము ఇది కామన్ బాత్రూము ఈ పక్కనే షింక్ ఆ పక్కనే వా వాషింగ్ మిషన్ పెట్టుకొని పైప్ కూడా నేను పెట్టించుకున్నాను ప్రత్యేకంగా వాషింగ్ మిషన్ ఇక్కడే వాడుకోవడం కోసం తర్వాత దాని పక్కనే ఫ్రిడ్జ్ ఇంక ఇందులోనే అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా ఇంత ఇంతేనండి కిచెన్ అయితే ఈ చిన్న కిచెన్ని నేను ఎలా సర్దుకుంటాను అనమాట ఇది వచ్చేసి బ్లెండరు అక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నా ఇప్పుడు కింద వరకు చూసాం కదా ఇప్పుడు పైన అయితే చూపిస్తున్నాను ఈ పైన ఇవేంటంటే కొన్ని కార్టూన్ సమ్మెలో పెట్టేసి పైన స్టోరేజ్లో ఇవి ఇవేంటంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇవి కాకుండా ఇంకా ఏమైనా కావాలనుకున్నప్పుడు క్రాకరీ ఐటమ్స్ అని ఇవన్నీ కూడా నేను పైన పెట్టుకున్నాను ఎక్స్ట్రా అనమాట ఇవి అందుగా అందుబాటులో ఉంటాయి కదా వెంటనే తీసుకోవడం కోసం ఈ పైసంసేడమే పెట్టాను అనమాట ఇంకా అంతేనండి ఇదే నా చిన్న కిచెన్ నేనైతే ఇలా సర్దుకున్నాను ఈ కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొప్పి కాలం ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది రేపు ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్